మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పొట్టకుట్టి కోసం వలస వచ్చిన వివిధ రాష్ట్రాల కార్మికులకు ప్రభుత్వం ఆదేశానుసారం బియ్యం పంపిణీ చేపట్టారు. ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, తహసీల్దార్ శేఖర్ రెడ్డి అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఐస్ క్రీం, చెరుకు రసాలను అమ్ముకుంటూ జీవనం సాగించే వారికి, భవన నిర్మాణ కార్మికులకు కూడా సర్వేలు నిర్వహించి రామాయంపేట పట్టణంలో 74 మందిని గుర్తించారు. వీరు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు 74 మందికి గాను 52 మందికి బియ్యాన్ని అందజేస్తారు. మొత్తం 260 మందిని ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కూలీ పనులు నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ శేఖర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు పంపిణీ చేయడం జరిగిందని వారు అన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా బియ్యం పంపిణీ సమయంలో సామాజిక దూరం నిర్వహించడం జరిగిందని, ఒక వ్యక్తికి మధ్య ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జునగౌడ్, ఎస్ఏ మహేందర్, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు బాలు, మెట్టు యాదగిరి, మదన రమేష్, బాసం శ్రీనివాస్, కన్నాపురం కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సార్ బయటకు రావాలి, వస్తే 9 వరకు దగ్గర కొంచెం మీరు ఇంటికి సార్ మీరు గెలకద్దామండి. పంపిద్దాం మేము ఆ చేతులు తీసేస్తాయి, ఆ సినా నా కుర్చీలు మొత్తం తీసే మాస్క్ పెట్టుకోవాలని కొద్ది వరకు ఉన్నటువంటి లాక్డౌన్ పీరియడ్లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన రామాయణపేట మండలంలో వర్క్ చేసుకున్నటువంటి మైగ్రెంట్ లేబర్స్ని ఐడెంటిఫై చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కలెక్టర్ గారి నుంచి వెళ్ళి ఆదేశాలు ఉన్నందున ఈ రామాయణపేట మండలంలో ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్లో 74 మెంబర్స్ ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళని, తర్వాత టైర్ పంప్స్ వాళ్ళని, మరియు ఈ బిల్డింగ్ సంబంధించిన లేబర్స్ని 74 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఆ లిస్టు పంపించడం జరిగింది. ఆ లిస్టు ఆల్రెడీ అప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ చైర్మన్ గారి సమక్షంలో, పల్లె జితేంద్ర గౌడ్ గారి సమక్షంలో, మరియు సిఐఎస్ఐ గారి సమక్షంలో ఈరోజు 74 మందికి సంబంధించి, మైగ్రెంట్ లేబర్స్కి సంబంధించి దాదాపు ఒక 60 మందికి ఈరోజు రేషను 12 కేజీల రేషను ప్లస్ 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు దాంతోపాటు ఇంకా మన రామాయపేట మండలంలో ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినాము. ఇప్పటివరకు దాదాపు ఒక 260 మంది వివిధ రకాల లేబర్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రామాయంపేట మండలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళు, తర్వాత వాళ్ళకి పనిచేస్తే కానీ వర్క్ చేస్తే కానీ వాళ్ళ పుట్ట గడవని పరిస్థితుల్లో ఈ 260 మందిని కూడా ఐడెంటిఫై చేసి, ఏదైతే బయట వాళ్లకు వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళకైతే 12 కిలోల రైసు, అదేవిధంగా 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఈరోజు ఎంఆర్ఓ గారు, సిఐ గారు, లోకల్ ఎస్ఐ గారు ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు లిస్ట్ ప్రకారం 100 మంది ఈరోజు వచ్చినాయి, 100 మందికి ఈరోజు ఇస్తారు. అదేవిధంగా సెకండ్ లిస్ట్ కూడా కొంతమంది ఉన్నారు, ఇంకొక 100 మంది వరకు వెళ్తారు, వాళ్ళది కూడా ఒక 2-3 డేస్లో కూడా వాళ్ళకు కూడా ఇస్తారు. ఇది ఇవ్వడం వల్ల సీఎం గారి ఆలోచన చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఎవ్వరు కూడా తెలంగాణలో ఎవరు పస్తులు ఉండొద్దనే ఆలోచన సీఎం గారికి వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అందరు చాలా, వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. సీఎం గారికి మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇప్పుడు 12 కిలోల బియ్యం ఇంకేం ఇస్తారు? 12 కిలోల బియ్యము 500 రూపాయలు. 500 రూపాయలు అనేది ఇంకా అమౌంట్ రాలేదు. ఈరోజు మాత్రం రైస్ ఇస్తున్నాము, రేపు ఆ 500 రూపాయలు కూడా ఇస్తాం.